జై శ్రీమన్నారాయణ. మల్దకల్ మండలం జోగులాంబ గద్వాల జిల్లా విఠలాపురం గ్రామంలో అడవిలో వెలిసిన శ్రీ చిన్నకేశవ స్వామి దేవాలయం. ఈ దేవాలయం చాలా పురాతన దేవాలయం. పాండవంల వంశంలో ప్రతిష్ఠించిన దేవాలయం, పాండవుల వంశస్థులు ప్రతిష్ఠించిన దేవాలయం. ఈ దేవాలయం ప్రాశస్త్యం చాలా ఉంది. ఇక్కడ అశ్వత్థ నారాయణ చెట్టు కూడా ఇక్కడ ఉంది. అలాగే ఈ ఆలయానికి ఇక్కడ పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా చాలామంది కూడా భక్తులు ఉన్నారు. ఈ చిన్నకేశవ స్వామి కోరిన కోరికలు నెరవేర్చేటటువంటి దేవుడు. ఈ ఆలయంలో ఎవరికైనా ఏ కోరికైనా ఉంటే ఇక్కడ ఉన్న ప్రధాన అర్చకులు అయినటువంటి చెన్నమయ్య స్వామి గారు స్వామివారిని సెలవు అడగడం జరుగుతుంది. అంటే మనం స్వామివారికి మన చేతులతో పూలు, అంటే మల్లెపూలు తీసుకొచ్చినట్లయితే ఆ మల్లెపూలని స్వామివారికి ఎక్కించి మరి మన కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక నెరవేరుతుందో లేదో స్వామి కుడి భుజం, ఎడమ భుజం, స్వామి వెనుక భాగం, అంటే ఎక్కడ పడితే మరి మనకు నెరవేరుతుందనేది ఆ స్వామివారే మనకు సెలవిస్తారు. ఎటువంటి కోరికైనా నెరవేరుతుందని కూడా ఇక్కడ చాలా భక్తుల నమ్మకం. కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ ఆలయానికి వచ్చి దర్శించుకుని వెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నాం. అట్లాగే చాలా విశాలమైన ప్రదేశం, గట్టుకి అంటే గట్టులో వెలిసినటువంటి ఈ దేవుడు చిన్నకేశవ దేవుడు కాబట్టి చాలా ప్రాశస్త గల దేవాలయం. చాలా ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది ప్రజలకు కూడా, ఎందుకంటే మానసిక ప్రశాంతతకు ఎవరైనా ప్రశాంతత లేకపోతే కూడా ఇక్కడికి ఈ దేవాలయానికి వచ్చి వెళ్ళినట్లయితే మరి చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఇక్కడ అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది భక్తుల సౌకర్యార్థం. అలాగే ఇక్కడ ఈ గుండుపై శివుడు, అంటే శివుడు కూడా స్వయంగా వెలచడం జరిగింది. అక్కడ బొమ్మ ఉంది కదా, ఆ బొమ్మ కింద మరి ఇలా చాలా గొప్ప దేవాలయం. ప్రతి ఒక్కరూ కూడా ఈ దేవాలయం దర్శించుకొని మీ కోరిన కోరికలంతా కూడా నెరవేర్చుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఇక్కడ ఈ ఆలయానికి ప్రధాన